ఐబి విష్ణుమోహన్ రెడ్డి లెక్చరర్ ఇన్ బాట్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వన్పర్తి ఈరోజు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి శైవలాల్ ఆల్గే గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం ఈరోజు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్గే శైవలాల యొక్క సాధారణమైనటువంటి లక్షణాలు అందులో వెజిటేటివ్ క్యారెక్టర్స్ వరకు ఈరోజు మనం చూద్దాం వృక్ష రాజ్యంలో తాలోఫైట్సు బ్రెయోఫైట్సు టెరిడోఫైట్సు వివృత బీజాలు ఆవృత బీజాలు ఉంటాయి అంటే జనరల్గా ఒక మొక్క అన్నప్పుడు మనకు వేరు కాండము పత్రాలు అనేటువంటి భాగాలు కనిపిస్తాయి అటువంటి భాగాలు లేనటువంటి మొక్క దేహాలు ఏవైతే ఉన్నాయో ఆ దేహాన్ని తేలస్ అంటారు వేరు కాండము పత్రం అనేటటువంటి ఈ ఆర్గాన్స్గా ఉన్నటువంటి లక్షణాలు కనిపించకుండా ఉన్నటువంటి జస్ట్ కణ సమూహంలాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటి దేహాన్ని త్యాలస్ అంటారు అవయవ విభేదనం లేని దేహాన్ని త్యాలస్ అని పిలుస్తారు ఈ త్యాలస్ వంటి దేహం ఉండేటువంటి వాటిని అన్నింటినీ ఒక గ్రూప్గా చేసి వాటిని త్యాలోఫైట్స్ అంటారు తేలోఫైట్స్ అవయవ విభేదనం లేని దేహాన్ని తేలస్ అని తేలస్ వంటి దేహం ఉండే వాటి అన్నిటిని తేలోఫైట్స్ అని అంటారు బ్రయోఫైట్స్ యొక్క దేహం కూడా అవయవ విభేదనం లేకుండానే ఉంటుంది వాటి దేహం కూడా థేలస్గానే ఉంటుంది కానీ వాటిని థ్యాలోఫైట్ నుంచి సపరేట్ చేసి వాటిని బ్రయోఫైట్స్గా వర్గీకరించడం జరిగింది అంటే ఇక్కడ థాలోఫైట్స్కు బ్రయోఫైట్స్కు ఒక వ్యత్యాసం ఉంది ఏమిటంటే బ్రయోఫైట్స్ లోపల పిండం ఏర్పడుతుంది థాలోఫైట్స్ లోపల పిండం అనేటటువంటిది ఏర్పడదు అంటే పిండాన్ని ఏర్పరిచేటటువంటి తేలస్ వంటి దేహము కలిగినటువంటి వాటిని అక్కడ బ్రయోఫైట్స్గా మనం వర్గీకరిస్తాం వర్ణిస్తాం ఇక్కడ మనం చెప్పుకున్నది ఏమిటంటే అవయవ భేదనం లేనటువంటి దేహం ఉన్నటువంటి వాటిని థాలోఫైట్స్గా పరిగణిస్తారు అటువంటి థాలోఫైట్స్ను మళ్ళీ వాటిలో ఉన్నటువంటి పోషణ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని రెండు గ్రూపులుగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగింది అవే శైవలాలు శిలీంధ్రాలు శైవలాలు శిలీంధ్రాలు అంటే తాలస్ వంటి దేహాన్ని కలిగి ఉండి ఏవైతే క్లోరోఫిల్ అంటే క్లోరోప్లాస్ట్ హరిత రేణువులను కలిగి ఉండి సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాయో అటువంటి వాటిని శైవలాలుగా పరిగణించడం జరిగింది మీన్స్ స్వయం పోషిత త్యాలోఫైట్లను శైవలాలు అంటారు సింపుల్గా స్వయం పోషిత త్యాలోఫైట్లను శైవలాలు అంటారు ఈ క్లోరోప్లాస్ట్ లేదా క్లోరోఫిల్ లేనటువంటివి ఏవైతే ఉన్నాయో తేలోఫైట్స్ అటువంటి వాటిని శిలీంధ్రాలు అంటారు అంటే పరపోషిత అంటే వేరే వాటిపైన అంటే పారాసైట్స్గా కానీ సాఫ్రోఫైట్స్గా కానీ ఉండడం పూతికాహారంగా కానీ జీవులుగా కానీ ఉండడం అనేటువంటి జరుగుతుంది అటువంటి వాటిని ఏమంటామంటే శిలీంధ్రాలు అంటాం పరపోషిత త్యాలోఫైట్లను శిలీంధ్రాలని స్వయం పోషిత తేలోఫైట్లను శైవలాలు అని అంటారు శైవలాల యొక్క అధ్యయనాన్ని ఫైకాలజీ అని పిలుస్తారు శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని మైకాలజీ అంటారు స్వయం పోషిత తాలోఫైట్లను శైవలాలు అని పిలవడం అనేటువంటి జరుగుతుంది ఇటువంటి శైవలాలు అనేటటువంటివి చిన్న పరిమాణం నుంచి పెద్ద పరిమాణం వరకు కూడా ఉంటాయి అంటే చాలా శైవలాలు సూక్ష్మ పరిమాణం లోపలనే ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇవంతా ఆదివమైనటువంటి వృక్ష రాజ్యంలో ఈ తాలోఫైట్లను ఆదివమైనవిగా పరిగణించడం అనేటటువంటి జరుగుతుంది అయితే మొక్కలు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకోవడంతో పాటు సమాంతరంగా ఆక్సిజన్ కూడా విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ భూమి పైన ఉండేటువంటి అంటే మొత్తం భూగోళం పైన ఉండేటువంటి మొక్కలు ఉత్పత్తి చేసేటటువంటి ఆక్సిజన్లో నైంటీ పర్సెంట్ ఆక్సిజన్ను ఈ శైవలాలే ఉత్పత్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది అంటే మొత్తం మొక్కల నుంచి విడుదలయ్యేటటువంటి ఆక్సిజన్లో నైంటీ పర్సెంట్ ఆక్సిజన్ కేవలం శైవలాల నుంచి విడుదల కావడం అనేటటువంటి జరుగుతుంది అంటే వీటి యొక్క పరిమాణము నెంబర్ అనేటటువంటిది ఎంత ఉందనేది మనం ఎంత విస్తరించాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ శైవలాల లోపల ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వేల ప్రజాతులు జీనస్లు అనేటటువంటివి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి పద్దెనిమిది వేల జాతులు అది ప్రజాతులు ఉన్నాయి వీటిలో ముప్పై వేల జాతులు స్పీసీస్ను ఐడెంటిఫై చేయడం అనేటటువంటి జరిగింది ఆ విధంగా పద్దెనిమిది వేల ప్రజాతులు ముప్పై వేల జాతులు ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండడం అనేటువంటిది జరుగుతుంది వీటి యొక్క హ్యాబిట్ హ్యాబిటేట్ అనేటువంటిది అంటే వీటి యొక్క ఆవాసము అనేటటువంటి దాన్ని మనం గమనించినట్లయితే ఇవి జనరల్గా సేవలాలనేటటువంటివి నీటిలో నివసించే ఎందుకంటే జీవి యొక్క ఆవిర్భావము నీటిలో జరిగింది అని చెప్తారు కాబట్టి ఈ ఇవి నీటిలోనే పెరగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి సేవలాలు కూడా ఆదివమైనవే కాబట్టి మెజారిటీ సేవలాలు దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ సేవలాలు ఏమిటంటే నీటిలో నివసించడం అనేటటువంటి జరుగుతుంది అది మంచినీరు కావచ్చు లేదా సముద్రపు నీరు కావచ్చు లేదా ఎప్పుడు తడిగా ఉండేటువంటి నేలలు రాళ్ళ పైన ఆ విధంగా లేదా మంచు కప్పబడినటువంటి ప్రాంతాల అంటే వివిధ రకాల ఆవాసాల్లో అంటే మెజారిటీగా నీటిలో ఉన్నప్పటికీ కూడా ఇవి వివిధ రకాల ఆవాసాల లోపల పెరగడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఇవి పెరిగేటటువంటి విధానంలో కూడా ఎంత వైవిధ్యాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతుంది మంచినీటిలో పెరుగుతాయి ఉప్పు నీటిలో పెరుగుతాయి సముద్రపు నీటిలో పెరుగుతాయి తడి నీళ్ళలో పెరుగుతాయి రాళ్లపైన పెరుగుతాయి మంచు పైన పెరుగుతాయి ఈవెన్ పోలార్ అంటే ధ్రువ ప్రాంతాల లోపల కూడా కొన్ని ఈ యొక్క సేవలాలు పెరగడం అనేటటువంటి జరుగుతుంది అంతేకాకుండా కొన్ని వేడి నీటి చెలిమలు దాదాపు డెబ్బై డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉండేటటువంటి నలభై నుంచి డెబ్బై డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉండేటటువంటి వేడి నీటి చలిమల లోపల కూడా పెరిగేటటువంటి ఉన్నాయి కొన్ని పొడి నీళ్ళ పెరిగేటటువంటివి ఉన్నాయి మరికొన్ని ప్లాంగ్టన్స్గా అంటే వృక్ష ప్లవకాలుగా నీటిపై తేలుతూ పెరిగేటటువంటివి ఉన్నాయి ఎపిఫైట్స్గా పెరిగేటటువంటివి ఉన్నాయి తర్వాత ఈ ఎండోఫైట్స్గా అంటే మామూలుగా మొక్కలపైన పెరిగేటటువంటివి ఉన్నాయి అంటే మనకు వివిధ మొక్కల పెద్ద పెద్ద మొక్కలపైన పెరిగేటటువంటి ఎపిఫైటిక్గా పెరిగేటటువంటివి ఉన్నాయి అదేవిధంగా కొన్ని మొక్కల లోపల ఎండోఫైటిక్గా పెరిగేటటువంటి సేవలాలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ యొక్క యాంతోసిరాస్ లోపల కానీ అంటే బ్రయోఫైటాక్ చెందినటువంటి యాన్థోసిరాస్ కానీ ఈ టెడోఫైటాకి చెందినటువంటి అజోలా కానీ లేదా వివృత బీజాలి సైకస్ కొరెలాయిడ్ వేర్లలో కానీ ఈ యొక్క కొన్ని రకాలైనటువంటి సైనోఫైసిక్ చెందినటువంటి సేవలాలు అందులో సహజీవనం చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఎపిఫైటిక్గా తర్వాత ఎండోఫైటిక్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కొన్ని సేవలాలు ఎపిజాయిక్గా పెరుగుతాయి అంటే జంతుోపజీవులుగా పెరిగేటటువంటివి ఉన్నాయి మరికొన్ని ఎండోజాయిక్ అంటే జంతువుల యొక్క శరీరం లోపల కూడా పెరిగేటటువంటి కొన్ని అనేటటువంటివి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ క్షీరదాల యొక్క అన్నవాహిక లోపల ఈ క్లోరెల్ల లాంటి కొన్ని సేవలాలు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఈ పెరిగేటటువంటి ఆవాసాల లోపల కూడా మనకు ఎంతో వ్యత్యాసం అనేటటువంటిది కనిపిస్తుంది ఆ విధంగా ఇవి మనకు వివిధ ఆవాసాల లోపల పెరిగేటటువంటి లక్షణం అనేటటువంటిది ఉంటుందన్నమాట అంతేకాకుండా వీటి యొక్క పరిమాణం తీసుకున్నట్లయితే శైవలాల యొక్క పరిమాణాన్ని తీసుకున్నట్లయితే పరిమాణం కూడా ఎంతో వైవిధ్యంగా కనిపిస్తుంది చాలా వేరియేషన్స్ మనకి పరిమాణం లోపల కనిపిస్తాయి అతి సూక్ష్మ పరిమాణం అంటే జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ ఆ విధంగా జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స్లో ఉండేటటువంటి అతి సూక్ష్మ పరిమాణంలో ఉండేటటువంటి దాని నుంచి మొదలుకొని తర్వాత స్థూల పరిమాణం ఉండేటటువంటి దాదాపుగా థర్టీ మీటర్స్ పరిమాణం వరకు కూడా పెరిగేటటువంటి ఈ దేహ నిర్మాణం అనేటటువంటిది మనకు ఇందులోపల కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఈ క్లామిడోమోనాస్ క్లామిడోమోనాస్ అనేటటువంటిది చాలా సూక్ష్మ పరిమాణంలో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్ అనేటటువంటి జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్ల పరిమాణం అనేటటువంటిది మనకు క్లామిడోమొనాస్ లోపల కనిపిస్తుంది ఆ విధంగా అంత సూక్ష్మ పరిమాణం జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్ల నుంచి మొదలుకొని ఈ థర్టీ మీటర్స్ అంటే దాదాపుగా హండ్రెడ్ సెంటీమీటర్స్ ఎత్తు వరకు కూడా పెరిగేటటువంటి అంటే సముద్ర జలాల లోపల లోతైనటువంటి సముద్ర జలాల లోపల ఈ విధంగా దాదాపు వంద ఫీట్ల ఎత్తు పెరిగేటటువంటి స్థూల దేహం ఉండేటటువంటి ఈ మ్యాక్రోసిస్టిస్ లాంటి సేవలాలు కూడా మనకు ఇందులోపల కనిపిస్తాయి అంటే పరిమాణరీత్యా కూడా మనకు ఈ సేవల లోపల ఆవాసంలో ఎట్లయితే వేరియేషన్స్ ఉన్నాయో ఆకృతి లోపల కూడా పరిమాణం లోపల కూడా మనకు ఈ సేవల లోపల ఎంతో వ్యత్యాసం అనేటువంటి జీరో పాయింట్ ఫైవ్ క్ర మొదలుకొని ముప్పై మీటర్ల మైక్ ముప్పై మీటర్ల పరిమాణం వరకు కూడా స్థూలమైనటువంటి దేహాన్ని కలిగినటువంటి ఈ జాతులు ఈ సేవల లోపల మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది ఆ రకంగా మనకు ఆవాసరీత్యా కానీ ఆకృతి రీత్యా పరిమాణ రీత్యా కానీ మనకు ఎంతో వ్యత్యాసం అనేటటువంటిది కనిపిస్తుంది సూక్ష్మ పరిమాణం నుంచి స్థూల పరిమాణం వరకు మనకి సేవల లోపల కనిపిస్తాయి అంతేకాకుండా వీటి యొక్క ఆకృతి కూడా భిన్నంగా కనిపిస్తుంది ఆకృతి కూడా రకరకాలుగా మనకి ఇందులోపల ఎన్నో వైవిధ్యాలు అయినటువంటివి కనిపిస్తాయి అంటే ఎట్లా అంటే కొన్ని చలనము గల ఏకకణ జీవులు ఉంటాయి కొన్ని చలనము లేనటువంటి కోకాయిడ్ చలనం ఉండేటటువంటి ఎక్కన జీవులు చలనం లేనటువంటి ఎక్కన జీవులు చలనము గల సమూహ జీవులు చలనం లేనటువంటి ఈ కోకా అంటే జీవులు అదేవిధంగా పామెల్లాయిడ్ జీవులు అదేవిధంగా మనకు శాఖారహిత తంతురూపకంగా ఉండేటటువంటి ఉన్నటువంటివి అంటే బహుకణయుతంగా ఉండి ఒక్కొక్క కణం పైన ఒకటి ఉండి ఆ విధంగా తంతురూపకంగా శాఖాయుత తంతురూపకము శాఖ రహిత తంతురూపకంగా ఉండేటటువంటివి ఉంటాయి అదేవిధంగా బహుకణయుతంగా ఉండి బహుశ్రేణియుతంగా ఉండేటటువంటివి ఉంటాయి ఆ విధంగా తంతురూపకంగా ఉండేవి సాధారణంగా ఉంటాయి లేదా విషమతంతువు హైట్రోట్రైకస్ అంటే కొన్ని ఫిలమెంట్స్ ఈ పేర్ల సమాంతరంగా నీళ్ళపైన వరుసుకొని ఉంటాయి కొన్ని ఏమో ఎరెక్టెడ్గా ఉండడం నీట నిలువుగా ఉండేటువంటి ఆ విధంగా సాగిలబడేటటువంటి తంతువులు నీటారుగా పెరిగేటటువంటి తంతువులు ఒకే త్యాలస్ పైన కనిపించేటువంటి వాటిని ఏమంటామంటే విషమ తంతుకం అని పిలుస్తాం ఆ విధంగా విషమ తంతుకంగా ఉండేటటువంటి ఉంటాయి మరికొన్ని ఎటువంటి విభాజకాలు లేకుండా ఎంత పరిమాణం ఉన్నా కానీ ఏక అంటే ఒక ట్యూబ్ లాగా లాగా ఉన్నటువంటి ఈ నిర్మాణం ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వాచిరియా లాంటి అటువంటి నాళాకారంగా ఉండేటటువంటి ఉంటాయి అదేవిధంగా బ్యాటరకోస్ పర్మం లాంటి ఏకశ్రేణియుతంగా ఉన్నటువంటి బహుకనయుతమైనటువంటి ఈ అనృత జాలయుతంగా ఏకాక్షీయంగా అంటే ఒక లైన్లోనే కణాలమరి ఉండి ఆ అనృత జాలంగా ఉండేటటువంటి కొన్ని సేవల తేలస్ అనేటటువంటివి కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటర్ కోస్ఫర్మం అదేవిధంగా బహుశ్రేణియుతంగా ఉండేటటువంటి అనృత మృదుకణజాల యుతంగా ఉండేటటువంటివి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకేమిటంటే పాలీసైపోని అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా మృదుకనయుతంగా ఉండేటటువంటి ఆల్వా ఆ విధంగా వివిధ రకాలైనటువంటి తేలస్ నిర్మాణాలు మనకి ఇందులోపల కనిపిస్తాయి ఏకకణయుతము బహుకణయుతము బహుకనయుతంలో తంతరూపకము తంతరూపకంలో శాకారహితము శాఖాయుతము తర్వాత నాలాకారము ఏకన జీవులు కలిసి ఒక గ్రూప్గా ఉండడం వల్ల అవి సమూహ జీవులుగా డెవలప్ కావడము ఆ విధంగా ఈ ఏకన జీవులు సమూహజీవులు చలనం కలిగే కలిగినటువంటివి చలనం లేనటువంటివి ఆ విధంగా మనకు వివిధ రకాలైనటువంటి త్యాలెస్ వైవిధ్యాలు కొన్ని పెద్ద పెద్ద వృక్షాలలాగా సముద్రం లోపల మనకు కనిపిస్తాయి ఆ విధంగా దేహం ఉన్నటువంటివి ఆ విధంగా మనకు వివిధ ఆకృతుల లోపల మనకు యొక్క ఈ సేవలాల యొక్క ఆకారం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది అంతేకాకుండా సేవలాల యొక్క కణ నిర్మాణం తీసుకున్నట్లయితే ఈ సైనోఫైసీకి చెందినటువంటి నీలి ఆకుపచ్చ సేవలాలు తప్ప మిగతా అన్ని సేవలాలు కూడా నిజ కేంద్రక కణ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి సైనోఫైసీకి చెందినటువంటి సేవలాలు తప్ప మిగతా అన్ని కూడా మనకు నిజ కేంద్రకమైనటువంటి కన నిర్మాణం అంటే కేంద్రక స్పష్టమైనటువంటి కేంద్రక త్వచము కేంద్రకాంశము అవిధంగా ఉన్నటువంటి అంటే అన్ని భాగాలతో ఉన్నటువంటి ఒక నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కేంద్రకం ఉన్నటువంటి నిర్మాణమే అన్ని సేవల లోపల కనిపిస్తుంది కేవలం ఒక సైనోఫైసీకి చెందినటువంటి నీలి ఆకుపచ్చ సేవలలో మాత్రమే మనకు కేంద్రక పూర్వ నిర్మాణం కనిపిస్తుంది మిగతా అన్నిటిలోపల లోపల కూడా నిజ కేంద్రక కర నిర్మాణం అనేటటువంటిది కనిపిస్తుంది తర్వాత సాధారణంగా ఈ కణాలన్నీ కూడా నిజ కణ నిర్మాణం కలిగి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అన్ని కణాంగాలను కలిగి ఉంటాయి సాధారణంగా అంటే మై అంతర్జీవ ద్రవ్యజాలం కానీ మైటోకాండియన్లు కానీ గాంధీ సంక్లిష్టాలు కానీ రైబోజోములు కానీ ఆ విధంగా రిక్తిక కానీ ఈ అన్ని రకాలైనటువంటి కణాంగాలను ఈ ప్లాస్టిక్స్ కానీ అన్ని రకాలైనటువంటి కణాంగాలను కలిగి ఉంటాయి అయితే సైనోఫైసీలో మాత్రం ఈ మనకు కేంద్రక పూర్వ నిర్మాణం ఉంటుంది కాబట్టి అందులోపల మన కణాంగాలు అనేటటువంటివి కనిపించవు ఆ రకంగా కణ నిర్మాణం అనేటువంటిది నిజ కేంద్రక కణ నిర్మాణం అనేటటువంటిది కనిపిస్తుంది చాలా వాటి ఇది ఏమిటంటే కణాలు ఏక కేంద్రకయుతంగా ఉంటాయి కొన్నిట్లో బహు కేంద్రకయుతమైనటువంటి లక్షణం ఫర్ ఎగ్జాంపుల్ వాచిరి అలాంటి వాటి లోపల సీనోసైటిక్ కండిషన్ అంటే బహుకేంద్రక స్థితి అనేటటువంటిది కొన్ని సేవల లోపల కనిపిస్తుంది కానీ మెజారిటీ సేవలాల్లో మాత్రం ఏక కేంద్రకయుత లక్షణం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఇవి ప్లాస్టిక్లను కలిగి ఉంటాయి కాబట్టి కిరణజన్య సంయోగక్రియను జరిపి సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత వీటి యొక్క కణ కవచం సెల్వాల్ తీసుకున్నట్లయితే ఈ సాధారణంగా యుగ్లిని అనేటువంటి దాంట్లోపల కానీ క్లోరోబనడిని లాంటి వాటిలోప తప్ప మిగతా అన్నిటిలోపల కూడా స్పష్టమైనటువంటి కనకవచం ఉంటుంది కాబట్టి కణాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతి అనేటటువంటిది వీటికి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది జనరల్గా కనకవచం అనేటటువంటిది ఈ సెల్యులోజ్ పెక్టిన్ సాధారణంగా మనకు కనకవచం అనేటటువంటిది రెండు లేదా మూడు పొరలతోటి సామాన్యంగా మెజారిటీ వాటి లోపల రెండు పొరలు ఉంటాయి కొన్నిటి లోపల మూడు పొరలు అయినటువంటివి కనిపిస్తాయి ఆ విధంగా రెండు పొరలు ఉండేటటువంటి దాంట్లోపల వెలుపలి పొర పెక్టిన్ తోటి ఉంటుంది లోపలి పొర సెల్యులోస్ తోటి ఉంటుంది ఈ పెక్టిన్ అనేటువంటిది నీటిలో పాక్షికంగా కరిగి ఒక జిగురులాగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా రెండు పొరల్లో ఉన్నప్పుడు వెలుపలి పొర పెక్టిన్ లోపలి పొర సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది మూడు పొరలుగా ఉన్నప్పుడు అన్నిటికన్నా వెలుపలి పొర కైటిన్తో ఉంటుంది మధ్య పొర పెక్కింతో ఉంటుంది లోపలి పొర సెల్యులోస్తో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే కొన్నిట్లో రేరుగా మనకు కనకవచం పైన ఈ సిలికా కానీ కాల్షియం కార్బోనేట్ కానీ సంశిష్టమై ఉండేటటువంటి లక్షణం కొన్ని జాతుల లోపల మనకు కనిపిస్తుంది అవి తప్ప మిగతా అన్నిటి లోపల కూడా కనకవచం సెల్యులోస్ తర్వాత పెక్టిన్ల చేత నిర్మితమై ఉంటుంది సైనోఫైసీలో మాత్రం ఈ కొంత బ్యాక్టీరియా కనకవచ్చాన్ని పోలి ఉండి మనకు మ్యూకో పాలిమర్లు మ్యూకోపెప్టైడ్లు అనేటటువంటి వాటి చేత ఈ యొక్క ఆమ్లము తర్వాత మ్యూకో పాలిమర్లతోటి కనకవచం అనేటటువంటిది నిర్మితం కావడం అనేటువంటిది ఈ సైనో బ్యాక్టీరియా లోపల మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా కన కవచ నిర్మాణం అనేటటువంటిది ఉంటుంది ఏవైతే చలనం కలిగి జనరల్గా ఇవి నీటిలో ఉంటాయి కాబట్టి జనరల్గా చా చాలా వరకు ఇవి చలనాన్ని చూపించేవి ఉంటాయి సాధారణంగా రోడోఫైసీ కానీ లేదా సైనోఫైసీ కానీ రోడోఫైసీ మరియు సైనోఫైసీకి చెందినటువంటి ఈ రెండు తరగతులకు చెందినటువంటి సేవలల్లో తప్ప మిగతా అన్ని సేవల లోపల కషాబాలు అంటే అటు తేలసులన తేలస్కైనా ఉండవచ్చు లేదా వాటిలో ఏర్పడేటువంటి ప్రత్యుత్పత్తి నిర్మాణ అలైంగిక లైంగిక సంబంధమైనటువంటి అంటే సిద్ధ బీజాలు కానీ సిద్ధ బీజాలు కానీ లేదా ఈ సంయోగ బీజాలు కానీ ఏర్పడే క్రమంలో వాటికైనా కషాబాలు ఉండొచ్చు లేదా ఏక్కనయుతముగా ఉండడం కానీ సమూహజీవులుగా ఉండేటువంటి వాటికి కషాబాలు ఉండొచ్చు ఆ విధంగా రోడోఫైసీ మరియు సైనోఫైసీకి చెందిన వాటిలో తప్ప మిగతా వాటి లోపల ఈ కషాబాలైనటువంటివి ఉండడానికి అవకాశం అనేటటువంటిది వాటికి మన కష కషాబాలు ఉంటాయి ఇటువంటి కషాబాలైనటటువంటివి గ్లిఫరోప్లాస్ట్ అనేటటువంటి ఒక ప్రోటీన్ ఒక దాని నుంచి ఒక పీటర్ అయిన నుంచి ఈ అంటే ఫ్లాజెల్లిన్ అనేటువంటి ప్రోటీన్ నుంచి గ్లిఫరోప్లాస్ట్ అనేటువంటి పీటర్ అయిన నుంచి ఈ బేసల్ దాని నుంచి ఈ యొక్క కషాబాలు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది ఇటువంటి కషాబాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో గమనిస్తే అది పదకొండు తంతువులు నైన్ ప్లస్ టూ అంటే మధ్యలో రెండు సూక్ష్మ తంతువులు దాని చుట్టూ తొమ్మిది సూక్ష్మ సూక్ష్మతంతువులు ఉన్నటువంటి ఒక అమెరికను ఈ యొక్క కషాబాలు అనేటటువంటివి కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క వీటిలో ఉండేటువంటి కషాబాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మేజర్గా ప్రధానంగా రెండు రకాలుగా ఈ కషాబాలు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది ఒకటి విప్లాస్ రకము లేదా యాక్రోనిమాటిక్ రకం విప్లాస్ లేదా యాక్రోనిమాటిక్ రకం ఇవి ఎట్లా ఉంటాయంటే సర్ఫేస్ అంటే ఉపరితలం నునుపుగా ఉండి లాగా ఉంటాయి అంటే బేస్ భాగం లోపల లావుగా ఉండి క్రమంగా చివరికి వచ్చేసరికి సన్నగా ఉండి ఒక లాగా ఉండేటటువంటి కషాబాలు ఏవైతే ఉంటాయో ఆ రకమైనటువంటి కషాబాలను విప్లాస్ రకము లేదా యాక్రోనిమాటిక్ రకముగా దాన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటి సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది ప్లస్ అన్ఈక్వల్గా ఉంటుంది కింది భాగం లావుగా ఉండి క్రమంగా అవడం అనేటువంటిది ఉంటుంది ఆ రకమైన కషాబాలను ఏమంటున్నాం విప్లాస్ లేదా యాక్రోనిమాటిక్ రకంగా వాటిని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది మరికొన్నిటి లోపల ఉండే వాటిని ఏమంటామంటే ప్యాంటోనిమాటిక్ లేదా టిన్సిల్ రకం టిన్సిల్ రకము లేదా ప్యాంటోనిమాటిక్ అంటే దీని సర్ఫేస్ అంతా కూడా శాఖాయుతంగా ఉండడం అనేటటువంటిది రఫ్గా గరుకుగా ఉండి శాఖాయుతంగా ఉంటుంది అటువంటి దాన్ని ఏమంటామంటే టిన్సిల్ లేదా ప్యాంటోనిమాటిక్ రకంగా వాటిని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ యొక్క కషాబలైనటువంటివి ఈ సేవల లోపల మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట తర్వాత ఈ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఈ యొక్క హరిత రేణులు కలిగి ఉంటాయి కాబట్టి ఇవి స్వయం పోషితంగా ఉంటాయి ఈ ప్లాస్టిక్లు అనేటటువంటివి హరిత రేణు రూపంలో కానీ లేకుంటే క్రొమాటో ఫోర్ల రూపంలో కానీ ఇవి అంటే సైనోఫైస్ అటువంటి వాటిలో క్రొమాటో ఫోర్లో కొన్ని క్లోరోఫైన్ సంబంధించినటువంటి వాటి లోపల క్రొమాటోఫోర్లుగా ఉంటాయి మిగతా వాటి లోపల ఇవి స్పష్టమైన హరిత రేణుల రూపంలోపల ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇటువంటి హరిత రేణువులు అనేటటువంటివి కూడా ఎంతో వైవిధ్యాన్ని సేవలాల్లో చూపిస్తాయి సేవల లోపల వివిధ ఆకృతుల లోపల హరిత రేణువులు ఉంటాయి సాధారణంగా అభివృద్ధి చెందిన మొక్కల్లో చూస్తే మనకు ఎట్లా ఉంటాయంటే ఒక ద్వికుంభాకారంగా ఉన్నటువంటి నిర్మాణంతో ఉన్నటువంటి హరిత రేణువులు ఉండడం అనేటువంటిది జరుగుతుంది కానీ సేవలాల్లో చూస్తే మనకివి వివిధ రకాలుగా మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లామిడోమోనాస్ లాంటి వాటిలో తీసుకున్నట్లయితే మనకు ఈ హరితరేణం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే ఈ షేప్ ఒక గిన్నె ఆకారం లోపల ఉంటుంది గిన్నె ఆకారంలో ఉండేటటువంటి హరితరేణం అనేటటువంటిది ఉంటుంది కొన్నిటి లోపల డిస్క్ అంటే ద్వికుంభాకారంగా ఉండేటటువంటి రేణు కొన్నిటి లోపల ఉంటుంది మరికొన్నిటి లోపల సి ఆకారం లోపల ఉంటుంది మరికొన్నిటి లోపల నక్షత్రాకారంగా ఉంటుంది మరికొన్ని లోపల రిబ్బన్ లాగా ఉండి స్పెరికల్ షేప్ లోపల స్పైరల్ షేప్ లోపల ఉండడం అనేటటువంటి జరుగుతుంది మరికొన్నిటి లోపల రెటికులేట్ ఆకారం జాల ఆకారంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా మనకు వివిధ ఆకారాల లోపల అనేటటువంటిది సేవల ఇంత వైవిధ్యం మనకు ఎక్కడా కూడా కనిపించదు కేవలం సేవలాల్లో మాత్రమే హరితరియనం యొక్క ఆకృతిలో మనకు వ్యత్యాసం అనేటటువంటిది కనిపిస్తుంది గిన్నె ఆకారంలో కానీ ఈ డిస్క్ ఆకారం లోపల కానీ అదేవిధంగా ఒక రిబ్బన్ ఆకారంలో ఉండి సర్ఫిలాకారంగా చుట్టుకొని కానీ లేదా జాలాకారంగా కానీ వివిధ ఆకారాల లోపల ఈ యొక్క హరిత రేణులు ఉంటాయి ఈ పైన పైరినాయిడ్స్ అనేటటువంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి పైరినాయిడ్ అనేటువంటి జనరల్గా సేవలాల్లో కనిపించేటటువంటి ఒక ముఖ్య లక్షణంగా మనం చెప్పవచ్చు హరిత రేణు పైన పైరినాయిడ్స్ అనేటటువంటి ఉంటాయి ఒకే పైరినాయిడ్ అయినా ఉండొచ్చు లేదా అనేక పైరినాయిడ్స్ అయినా ఉండవచ్చు ఈ పైరనాయిడ్ అనేటటువంటిది ఏమిటంటే పిండి పదార్థాలను నిలువ చేసేటటువంటి ఒక నిర్మాణం ప్రోటీన్ సంబంధమైనటువంటిది దీనిపైన పిండి పదార్థం పొరలు పొరలుగా నిలువ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా హరిత రేణు యొక్క నిర్మాణం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది తర్వాత ఈ హరిత రేణు యొక్క ఆకృతిలో ఎట్లయితే వ్యత్ వ్యత్యాసం ఉందో వైవిధ్యం ఉందో కనిపిస్తుందో మనకు అందులో ఉండేటటువంటి వర్ణ ద్రవ్యాల విషయంలోపల కూడా మనకు ఎంతో వ్యత్యాసం అనేటు కనిపిస్తుంది కనిపిస్తుంది హరితరేణు ఈ యొక్క హరితరేణులో ఉండేటువంటి సేవలాల్లో ఉండేటటువంటి వర్ణద్రవ్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మూడు రకాలైనటువంటి వర్ణద్రవ్యాలు మనకు ఈ సేవలాల లోపల కనిపిస్తాయి ఏంటి అంటే క్లోరోఫిల్స్ కెరోటినాయిడ్స్ తర్వాత ఫైకోబైలిన్లు వీటి కాంబినేషన్ బట్టి మనకు సేవలాలకు ఒక వర్ణం అనేటటువంటిది వస్తుంది ఆ విధంగా వివిధ వర్ణాల లోపల అనేటటువంటివి కనిపిస్తాయి ఆ వర్ణాలను బేస్ చేసుకొని కూడా ఈ సేవలాలను తరగతులుగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగింది ఆ రకంగా మనకు ఇందులో ఉండేటటువంటి వర్ణద్రవ్యాలు అంటే ఈ అరితరేను ఉన్నటువంటి ప్లాస్టిక్స్లో ఉన్నటువంటి వర్ణద్రవ్యాలను గమనించినట్లయితే మనకు అవి ఒకటి క్లోరోఫిల్స్ ఉంటాయి రెండవది కెరోటినాయిడ్స్ ఉంటాయి మూడవది ఫైకోబయలిన్లు అనేటటువంటి ఈ మూడు రకాలైనటువంటి వర్ణద్రవ్యాలు పిగ్మెంట్స్ అనేటటువంటి మనకు ఈ సేవల లోపల కనిపిస్తాయి వీటిలో మేజర్గా ఉండేది ఏమిటంటే క్లోరోఫిల్స్ ఎందుకంటే ఈ క్లోరోఫిల్ అనేటటువంటిది కిరణజన్య సంయోగిలో మేజర్గా ఉండి కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చి మనకు కార్బోహైడ్రేట్స్ ఏర్పడేటటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ క్లోరోఫిల్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఉన్నత స్థాయి మొక్కల్లో తీసుకుంటే మనకు క్లోరోఫిల్స్ అనేటటువంటివి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి అనేటటువంటి రెండు మాత్రమే ఉంటాయి కానీ సేవలాల్లో తీసుకుంటే ఈ క్లోరోఫిల్స్ మనకు ఐదు రకాలైనటువంటి క్లోరోఫిల్స్ ఉంటాయి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి క్లోరోఫిల్ సి క్లోరోఫిల్ డి క్లోరోఫిల్ ఈ అనేటువంటి ఐదు రకాల క్లోరోఫిల్స్ మనకు సేవలాల లోపల కనిపించడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ ఏమిటంటే ఈ ఐదు రకాల క్లోరోఫిల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఐదు అన్ని సేవల లోపల ఉండవు అన్ని సేవలాల్లో కామన్గా క్లోరోఫిల్ ఏ అనేటటువంటిది ఉంటుంది ఎందుకంటే క్లోరోఫిల్ ఏ అనేది చర్యా కేంద్రం ఎందుకంటే ఇదే కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది కిరణజన సంయోగలో ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసేది ఏమిటంటే మన క్లోరోఫిల్ ఏ కాబట్టి అన్ని సేవల లోపల కూడా క్లోరోఫిల్ ఏ అనేటువంటిది కామన్గా ఉంటుంది కాకపోతే క్లోరోఫిల్ ఏకు కాంబినేషన్గా జతగా క్లోరోఫిల్ బి అయినా ఉండవచ్చు సి అయినా ఉండవచ్చు డి అయినా ఉండవచ్చు ఈ అయినా ఉండవచ్చు అంటే క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ సి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ డి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ ఈ ఈ రకంగా మనకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఏ కామన్గా ఉంటుంది రెండవది వేరేది ఏదైనా ఉండవచ్చు బి కానీ సి కానీ డి కానీ ఈ కానీ ఉండేటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఆ రకంగా సేవల లోపల మనకు ఐదు రకాల క్లోరోఫిల్స్ అనేటటువంటివి ఉంటాయి ఈ క్లోరోఫిల్ బి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అవి సాధారణంగా క్లోరోఫైసికి సంబంధించినటువంటి జాతుల లోపల క్లోరోఫిల్ ఏ కాంబినేషన్గా క్లోరోఫిల్ బి అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా ఈ బ్యాసిలేరియోఫైసి అటువంటి వాటి లోపల మనకు క్లోరోఫిల్ సి అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా రోడోఫైసీ లోపల డి అనేటటువంటిది ఉంటుంది క్లోరోఫిల్ డి అనేట ఏ కాంబినేషన్గా డి అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా జాంతోఫైసీ లోపల మనకు క్లోరోఫిల్ ఏ కాంబినేషన్గా ఈ అనేటటువంటిది ఉంటుంది ఆ విధంగా మనకు ఈ కాంబినేషన్ అనేటటువంటిది మనకు ఇందులోపల కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట ఆ విధంగా మనకు క్లోరోఫిల్స్ అనేటటువంటివి ఉన్నాయి క్లోరోఫిల్ ఏ బి సి డి ఈ అనేటటువంటి ఐదు రకాల క్లోరోఫిల్స్ మనకు ఈ సేవలాల్లో మాత్రమే కనిపిస్తాయి ఆధికమైనటువంటి సేవలాల్లో మనకు ఈ ఐదు రకాలైనటువంటి క్లోరోఫిల్స్ అయినటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట తర్వాత ఇంకా రెండవది ఏమిటంటే ఈ కెరోటినాయిడ్స్ ఈ కెరోటినాయిడ్స్ చూసినట్లయితే మనకు ఇందులోపల కెరోటిన్ జాంతోఫిల్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి కెరోటిన్ పసుపు రంగులో ఉన్నటువంటి జాంతోఫిల్ సంబంధమైనటువంటి వర్ణద్రవ్యాలు అనేటటువంటివి ఉంటాయి జనరల్గా ఈ కెరోటిన్ అనేటటువంటిది లైకోపిన్ లేదా ఆల్ఫా కెరోటిన్ బీటా కెరోటిన్ లాంటి రూపం లోపల ఈ యొక్క కెరోటిన్ అనేటటువంటివి మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా జాంతోఫిల్స్ దాదాపుగా సేవలాల్లో ఇరవై రకాల జాంతోఫిల్స్ ఉంటాయి సేవలాల లోపల ఇరవై రకాల జాంతోఫిల్స్ అనేటటువంటివి మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఆ విధంగా మనకు ల్యూటిన్ కానీ ఫైకో జాంతిన్ కానీ మిక్సో జాంతిని కానీ ఆ విధంగా వివిధ రకాలైనటువంటి ఫ్యూకో జాంతిన్ వివిధ రకాలైనటువంటి మనకు జాంతిన్ ఆ రకంగా వివిధ జాతుల లోపల వివిధ రకాల దాదాపుగా ఇరవై రకాల జాంతోఫిల్స్ అనేటటువంటివి మనకు ఈ శైవలాల లోపల కనిపిస్తాయి జాన్తోఫిల్ పసుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది కెరోటిన్ నారింజ వర్ణాన్ని కలిగి ఉంటుంది ఆ రకంగా ఈ కెరోటినాయిడ్స్ అనేటటువంటి ఎరుపు నారింజ రంగులో ఉండేటువంటి ఈ కెరోటిన్స్ అనేటటువంటివి ఉంటాయి ఆ రకంగా మనకు కెరోటినాయిడ్స్ ఉన్నాయి తర్వాత సేవలల్లో కనిపించేటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి వర్ణద్రవ్యం ఏమిటంటే ఫయాకో బయలిన్లు ఫకో బయలిన్లు ఇవేంటంటే ఫయాకోసైనిన్ ఫైకోఎరిథ్రిన్ ఫయాకో సయనిన్ మరియు ఎరిత్రిన్ అనేటటువంటి ఈ రెండింటిని కూడా ఏమంటున్నామంటే ఫైకో బయలిన్లు అంటారు జనరల్గా ఇవి వీటిలో కనిపిస్తాయంటే సైనోఫైసీ తరగతికి చెందిన సేవలాల్లో మరియు రోడోఫైసీ తరగతికి చెందిన సేవల లోపల మనకు ఈ యొక్క ఫైకోసైనిన్ ఫైకో ఎరిత్రిన్ అనేటటువంటివి ఉంటాయి ఫైకోసైనిన్ లోపల ఈ నీలి రంగు అనేటటువంటిది కలిగి ఉంటుంది ఎరిత్రిన్ అనేటువంటిది ఎరుపు రంగు అనేటటువంటిది కలిగి ఉంటుంది ఫైకోసైనిన్ నీలి వర్ణంలో ఎరిత్రిన్ ఎరుపు వర్ణం లోపల ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే సైనోఫైసిలో ఉండే ఫైకోబైలిన్లకు ముందు సి అని చేరుస్తారు అంటే సి మీన్స్ సైనోఫైసి అంటే సైనోఫైసియన్ ఫైకోసైనిన్ సైనోఫైసియన్ ఎరిత్రిన్ అయితే సైనోఫైసి లోపల ఈ ఫైకోసైనిన్ అధికంగా ఉంటుంది ఈ ఎరిత్రిన్ తక్కువ పరిమాణంలో ఉంటుంది ప్లస్ క్లోరోఫిల్ ఏ ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా సైనోఫైస్లో ఉండే సేవలాలు ఎట్లా నీలి ఆకుపచ్చ రంగు లోపల ఉంటాయి అటు క్లోరోఫిల్ ఏ ఆకుపచ్చగా ఉంటుంది ఫైకోసైనిన్ అధికంగా ఉంటుంది కాబట్టి నీలి రంగు అనిపిస్తుంది కాబట్టి నీలి ఆకుపచ్చ రంగు లోపల ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా రోడోఫైస్లో తీసుకున్నట్లయితే అందులో ఉండే వాటిని ఆర్ ఫైకోసైనిన్ ఆర్ ఫైకో ఫైకోఎరిథ్రి అంటే రోడోఫైసియన్ ఫైకోసైనిన్ రోడోఫైసియన్ ఫైకో ఎరిత్రిన్ అంటాం ఇందులో ఎరిత్రిన్ అధికంగా ఉంటుంది ఎరుపు వర్ణంలో ఉండే ఎరిత్రిన్ అధికంగా ఉంటాయి కాబట్టి ఈ రోడోఫైస్ సేవలాలు ఎరుపు రంగు లోపల కనిపిస్తాయి అందుకే వీటిని ఎరుపు సేవలాలుగా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ రకంగా మనకు ఈ యొక్క ఫైకో బయలిన్లు అనేటటువంటివి ఉంటాయి ఆ విధంగా మూడు రకాలైనటువంటి వర్ణద్రవ్యాలు మనకి ఇందులోపల కనిపిస్తాయి క్లోరోఫిల్స్ కెరోటినాయిడ్స్ ఫైకో బయలిన్లు అనేటటువంటివి ఉంటాయి ఆ రకంగా మనకు యొక్క ప్లాస్టిక్ల యొక్క నిర్మాణం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది నిజ కేంద్ర క నిర్మాణం ఉన్నటువంటి వాటి అన్నిటి లోపల కూడా అన్ని కణాంగాలన్నీ కూడా ఉండడం అనే రిక్తిక కానీ మైటోకానియన్ కానీ అరితరలు కానీ గాంధీ సంక్రిష్టలు కానీ అన్ని రకాలైనటువంటి నిర్మాణాంగా కణాంగాలు అనేటటువంటివి కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే సేవలాల్లో ఉండేటటువంటి నిలువ ఆహార పదార్థం తీసుకున్నట్లయితే మనకు ఈ సేవల లోపల ఉండేటువంటి నిల్వ ఆహార పదార్థాలు కూడా వివిధ రకాలుగా కనిపించడం అనేటటువంటి జరుగుతుంది క్లోరోఫైసీ అటువంటి దాంట్లోపల పిండి పదార్థాలు అంటే క్లోరోఫైసియన్ స్టార్చ్ అని రోడోఫైసీ లోపల ఫ్లోరిడియన్ స్టార్చ్ అని సైనోఫైసీ లోపల సైనోఫైసియన్ స్టార్చ్ అని ఆ విధంగా మనకు ఈ ఈ జాంతోఫైసీ లోపల ల్యూకోపిన్ అని ఆ విధంగా కొన్నిటి లోపల మనకేంటిదంటే ఈ సైనోఫైసి మన ఫియోఫైస్ లాంటి వాటి లోపల లామినారిన్ అని మానిటాల్ అని ఆ విధంగా వివిధ రూపాల లోపల నిలువ ఆహార పదార్థాలు అంటే పిండి పదార్థాల రూపంలో కానీ లామినారిన్ మానిటాల్ ఆ విధంగా ల్యూకోస్ ల్యూకోసిన్ ఆ విధంగా వివిధ రూపాల లోపల మనకు అదనపు ఆహార పదార్థాలు నిలువ ఆహార పదార్థాలు అనేటటువంటివి మనకు సేవల లోపల ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఆ రకంగా మనకు సేవల లోపల ఉండేటటువంటి నిర్మాణం కన నిర్మాణం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది తర్వాత సేవల లోపల ఉన్నటువంటి పోషణ తీసుకున్నట్లయితే మెజారిటీ సేవలాలు అనేటటువంటివి అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ సేవలు ఎందుకంటే ఇవన్నీ కూడా స్వయం పోషిత థైలఫైట్లు కాబట్టి క్లోరోఫిల్ని కలిగి ఉంటాయి కాబట్టి స్వయం పోషితంగా ఉంటాయి సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి కిరణజన్య సంయోగక్రియ జరపడం ద్వారా సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది చాలా రేర్గా చాలా అరుదుగా కొన్ని మాత్రం మనకు ఈ పూతికాహారులుగా కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైనో ప్లాజైట్ కానీ క్రైసో క్రోమాలినా కానీ లాంటివి ఏమైందంటే ఈ జంతు భక్షకాలుగా ఉంటాయి జాతులు భక్షక పోషకాలుగా ఉండడం అనేటువంటిది జంతువుల వలె పరపోషితాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా కొన్ని చాలా రేరుగా జీరో పాయింట్ పాయింట్ ఆరు చాలా తక్కువ పరిమాణం లోపల ఆ లక్షణం కనిపిస్తుంది దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకి ఏమిటంటే స్వయం పోషితమైనటువంటి లక్షణం స్పష్టమైనటువంటి క్లోరోఫిల్స్ ఉన్నాయి కాబట్టి సొంతంగా ఆహార పదార్థాలనేవి తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి సేవలాలైనటువంటి కొన్నిటితోటి కొన్ని సిలింద్రాలతోటి సహజీవనం చేయడం ద్వారా లైకేన్లుగా ఏర్పడడం అనేటటువంటిది కూడా మనకు ఈ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా సేవలాల లోపల గ్రోత్ అనేటటువంటిది ఈ ఎపికల్ అంటే చివరి భాగంలో మాత్రమే కొన్నిట్లో గ్రోత్ జరుగుతుంది కొన్నిటి లోపల దేహం అంతా గ్రోత్ జరుగుతుంది లోపల మధ్య భాగంలో అంటే ఫిలమెంట్ లాగా ఉండే వాటిలో మధ్య భాగం లోపల ఈ గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది ఆ వివిధ రకాలుగా వీటి సేవలాల యొక్క గ్రోత్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఆ విధంగా సేవలాల యొక్క శాఖీయ లక్షణాలు తీసుకున్నట్లయితే మనకు ఆవాసరీత్యాలో కానీ ఆకృతి రీత్యాలో కానీ పరిమాణం రీత్యాలో కానీ ఎన్నో రకాల వైవిధ్యాలు అనేటటువంటివి మనకు సేవలాల లోపల కనిపించడం అనేటటువంటి జరుగుతుంది ఈ రకంగా మనకు సేవలాల యొక్క శాఖీయ లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ సేవలాల్లో ఉన్నటువంటి ఈ ప్రత్యుత్పత్తి విధానం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క సేవలాల యొక్క సాధారణ లక్షణాలు చెప్పే క్రమం లోపల నెక్స్ట్ క్లాస్ లోపల మనం ఏం చెప్పుకున్నామంటే సేవలాల్లో ఉండేటటువంటి ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ ఇన్ ఆల్గే గురించి మనం నెక్స్ట్ క్లాస్ లోపల మనం డిస్కస్ చేద్దాం